ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజుటి వార్తా విశేషాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 47 సంవత్సరాల తర్వాత 24వ జాతీయ మహాసభల విజయవాడలో మరి అత్యంత ఘనంగా నిర్వహించుకున్నటువంటి మరి రామకృష్ణ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది ర్యాలీ, బహిరంగ సభ ఇవన్నీ కూడా. అనంతరం ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలపైన, ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిణామాలపైన, ఇవాళ రాష్ట్రంలో ఈ పరిపాలన అనేక అంశాలపైన ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కిపోతా ఉన్నాయి. వీటన్నింటిపైన రామకృష్ణ గారు మాట్లాడతారు, ప్రసంగిస్తారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. మరి ఆ సందర్భంలో మేము చాలా స్పష్టంగా కోరాము, ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఇచ్చేది పట్టణాల్లోకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోకి 3 సెంట్లు ఇస్తే వారికి శాశ్వతంగా అది ఉపయోగపడుతుంది. ఆ రకమైన శాశ్వత పరిష్కారం ప్రభుత్వం కనుగొనాలని చెప్పి పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నికల్లో ఓట్లు పొందాలనే ఒక కక్కుర్తి తప్ప ఈ ప్రభుత్వానికి సమస్య శాశ్వత పరిష్కారం పైన ఏమాత్రం కూడా అవగాహన లేదు, ఆ రకమైన వారికి ఒక ప్రాధాన్యత లేదు. ఇవాళ ఫలితంగా ఏమి, ఒకరికి 1 సెంట్ ఇచ్చారు. 1 సెంట్ ఇచ్చిన తర్వాత అందరికి ఇల్లు కడతామన్నారు. ఇంతవరకు ఇల్లు కట్టడం, ముందేమో మేమే కడతామన్నారు, తర్వాత మీరు కట్టుకొని డబ్బులు ఇస్తామన్నారు. ఇవాళ 1,80,000 రూపాయలు ఇస్తే ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇవాళ కనపడడం లేదు. పర్యవసానంగా లక్షలాది మంది లబ్ధిదారులు, అర్హులైన వారందరూ కూడా ఇల్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవల అది మేము చెప్పడమే కాదు, మన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల మన జిల్లాకు గృహ నిర్మాణ మంత్రి జోగి రమేష్ గారు వస్తే ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. మన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఇస్తున్న డబ్బులు సరిపోవు, దానికి తోడు ఇవాళ ఇసుక బ్లాక్ మార్కెట్ అవుతా ఉంది, ఇసుక దాని ధర విపరీతంగా పెంచారు, ఇసుక మాఫియా అంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగింది ఏమిటంటే, ఈరోజు ఏ లబ్ధిదారుడు కూడా ముందుకొచ్చి ఈరోజు దాన్ని నిర్మాణం చేసుకోవడానికి దానికి ఆ ప్రయత్నం చేయడం లేదు. దాని పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇప్పటికే 3.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా గవర్నమెంటు పొద్దు వాలిపోయింది, మరి ఎప్పుడు కడతారో దానికి చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఈరోజు పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి కాదు, దానిపైన దృష్టి సారించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైతే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగిందో దానికి డిపాజిట్ కట్టిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సైంధవుని మాదిరి ఈ జగన్మోహన్ రెడ్డి దానికి అడ్డుపడుతూ ఉన్నారు. మేము 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటా ఉన్నాం, వాళ్ళకి ఇండ్లు ఇవ్వయ్యా, ఇండ్లు ఎందుకు ఆపుతా ఉన్నావు, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే తీరా ఇప్పుడేమంటే రంగులేస్తూ ఉన్నాడు, చాలా తీరికగా రంగులేస్తూ ఉన్నాడు. కనీసం వాళ్ళు డ్రైనేజ్ ఏర్పాటు చేయలే, చాలా చోట్ల కరెంటు ఇవ్వలే, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలే. కాబట్టి ఏమంటే, ఎవరైతే ఇళ్ల స్థలాలు పొందారో వాళ్ళకి ఇల్లు రాలేదు, ఈ కట్టిన ఇళ్ళు టిక్కో ఇళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా ఇవాళ లబ్ధిదారులందరూ కూడా సమీకరించి వాళ్ళందరితో సంతకాలు సేకరించి 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మండల కేంద్రాల్లో ఆయా సంబంధిత అధికారులకు వారందరికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉన్నాం. 2వ ముఖ్యమైన అంశం,
ఇవాళ ఏ జిల్లాకు పోయినా కొంతమందికే పంటలు పోయినా ఇవాళ అనంతపురం జిల్లాలో టోటల్గా సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతుకు కూడా పంట రావలే. అధిక వర్షాలు అకాల వర్షాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ప్రకృతి దాడి చేస్తూ ఉంటే మరోవైపు విత్తన సంస్థలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన నకిలీ విత్తనాల వల్ల కూడా ఇవాళ రైతులు నష్టపోయారు. పత్తి పంట నష్టపోయారు, వేరుశనగ పంట నష్టపోయారు, చివరికి వరి పంట నష్టపోయారు. రేపు నేను పోయి విజిట్ చేయాలనుకుంటాను. సింగనమల చెరువులో ఇవాళ విపరీతంగా నీళ్లున్నాయి. ఏ సంవత్సరం ఏదంటే కాదు మరో బారింది, రెండు నెలల పాటు మరో బారింది. దాని కింద ఉన్న దాదాపు 3-4 వేల ఎకరాల భూములు ఏదైతే పంట పెట్టడానికి అవకాశం ఉందో ఇవాళ రైతులు పంట పెట్టడానికి ముందుకు రావడంలే. క్రాప్ హాలిడే చెప్పుకో, వాళ్ళు బయటకు చెప్పడం లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే క్రాప్ హాలిడే ప్రకటించేసినట్లే. ఎందుకు అంటే మాకు గిట్టుబాటు కాదంటా ఉన్నారు. గిట్టుబాటు కాదు కాబట్టి పంట పెట్టమనే ఒక దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాలో పంట పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులను గాలికి వదిలేసింది ప్రభుత్వము. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలన్నీ కూడా సేకరించి 12వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇవాళ రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. రాజకీయ అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. దాని పర్యవసానంగా ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలను మళ్ళీ ఇవాళ ఢిల్లీ దిగ్బంధనం చేయడానికి సింగు బార్డర్ కథ కూడా తరలి వస్తూ ఉన్నారు. మొత్తం ఉత్తరాది రైతులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని అక్కడ సింగు బార్డర్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ రైతాంగం అంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఇతర రాజకీయ పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడతాం. అందరం కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మెడలు వంచి రైతులను కాపాడుకోవడానికి ఉద్యమాలకు, సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అందులో భాగంగా 12వ తేదీ నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఇక 3వ ముఖ్యమైన అంశము, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల మంత్రి అందరు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఆల్ ఇండియా అవార్డులు వచ్చినాయి. పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ తీరా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి, రావడం కాదు, వెనక్కిపోతూ ఉన్నాయి. ఇవాళ అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వంలో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ దాని యాన్సిలరీ యూనిట్లన్నీ కూడా రాకుండా పోతూ ఉన్నాయి. అదే మన లోకల్ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు బెదిరింపులు చేసి ఎవరు రాకుండా చేస్తూ ఉన్నారు. తర్వాత తీరా జాకీ ఇక్కడ మన అనంతపురానికి సమీపంలో రాప్తాడు దగ్గర 5-6 వేల మంది మహిళలకు ఉపాధి చూపించే గార్మెంట్ పరిశ్రమ ఈరోజు సాక్షాత్తు ఇది ఎవరో కాదు, ఈనాళ్ళు రాశారు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారని చెప్పి వచ్చింది. ఇవాళ సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ ఫ్యాక్టరీ కావాలని మా వాళ్ళందరూ కూడా దాన్ని పోకుండా చూడాలని ధర్నా చేశారేమో సిపిఐ వాళ్ళపైన, తెలుగుదేశం వాళ్ళపైన కేసు పెట్టాం. మరి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వాడిపైన నువ్వు కేసు పెట్టావా? ఏం చేస్తామన్నారు పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా. మీరు అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించడానికి ఉన్నారా, లేకపోతే చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి అమల్లో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. నాకు ఎన్నికలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అందులో సగం 10 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అని ఎమ్మెల్యే ఇవాళ అంటే దానికి మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సుమోటో కింద కేసు పెట్టాలి. జిల్లా ఎస్పీ గారు స్పందించాలి దీనిపైన. తప్పుడు కేసులు పెట్టే కాదు మీరు స్పందించాల్సింది, ఈ కేసు పెట్టేకి స్పందించండి. ఇంతకుముందు ఈఎస్పీనో మరి పక్కిరపైన ఎస్పీ ఈయన ఇంతకుముందు ఒకేసారి ఆయన ఎంపీ బట్టలు ఇప్పుకొని దానికి క్లీన్ చిట్లు ఇచ్చాడు.
నీకెందుకయా నీకు నా దగ్గర కేసు నీ దగ్గర కేసు రాలేదన్నవాడు విని ఊరికే ఉండాలి కదా అది కేసు కాదని చెప్పి చెప్తావు మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తావు మాట్లాడు నువ్వు నువ్వు ఎస్పీ కదా నువ్వు మాట్లాడవయ్యా ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ వెనుకబడిన ప్రాంతంలో అనంతపురం లాంటి జిల్లాలో రాకరాక ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ఇక్కడ ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడున్న పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఉద్యోగాలు రావు అక్కడ పంటలు లేవు బతకడానికి అవకాశం లేదు ఎప్పుడు వలసలు పోవాల్సిందేనా కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ దొంగలు బయలుదేరారు మొత్తం కొల్లగొడతా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు కబ్జాలకు పాల్పడతా ఉన్నారు ఈ చివర హిందూపురం నుండి ఆ చివర ఇచ్చాపురం వరకు కూడా ఇవాళ ఒక దోపిడీ రాజ్యం నడుస్తా ఉంది అందులో పెద్ద దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి సొంత బ్రాండ్లు అమ్మించిన వాడు ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు ఎవడు లేడు సొంత బ్రాండ్లు అమ్మించావు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టావు తర్వాత 26 జిల్లాల్లో ఇసుకంత కూడా ఒకరికే ఇచ్చి ఇవాళ ఇసుక దొరకకుండా చేశావు భవన నిర్మాణ రంగాన్నంతా కూడా కుప్ప కూలిపోయేటట్లు చేశావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇవాళ దివాళా తీర్చేటట్లు చేశావు పైగా పరిశ్రమలు రాకుండా మీరు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే సమాధానం చెప్పాలి తిట్టడం కాదు సమాధానం చెప్పు దీనికి కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన అభివృద్ధి నిరోధకమైన పరిపాలన ప్రజలందరూ కూడా గాలికి వదిలేసి అభివృద్ధిని అంతా కూడా ఆటంకపరిచే పరిపాలన మొత్తం ఎక్కడ జరిగిందో చెప్పంటా ఉన్నాం అమరావతి రాజధాని ఎండబెట్టావు విధ్వంసం చేశావు పోలవరం కట్టలేక చేతులు ఎత్తేసావు నీకు చేత కాదు ఒక చేతగాని దద్దం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అసలు పోలవరం నిధులు అడగలేవు పైగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తే నువ్వేమి సార్ 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 అని ఒక బంట్రోత్ మాదిరి అడుక్కుంటాను ఏమని అడిగావా 642 రోజులుగా అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కి పోరాటం చేస్తూ ఉంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడవా ఎందుకు మాట్లాడవు ఇవాళ 32 మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడడు కాబట్టి ఏమంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు అమరావతి రాజధాని లేదు అదేవిధంగా ఇతర పరిశ్రమలు వచ్చినా కూడా పై వెనుక్కుపోతూ ఉన్నాయి కాబట్టి ఏమంటే దీనిపైన ఇతర ప్రజా సంఘాలు మేధావులు అన్ని రాజకీయ పార్టీలతో కూడా మేము మాట్లాడతాం అవసరమైతే సమైక్య ఉద్యమానికి దీని ద్వారా శ్రీకారం చుడతాం ఆ సమైక్య ఉద్యమం అనేది మన అనంతపురం నుండే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాను.